చేతకాని దద్దమ్మగా విద్యాశాఖ మంత్రి ఉండడం వల్లే సమస్యల పరిష్కారానికి నోచుకోక రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడడానికి కారణమయ్యారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులేషు ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని కడప కలెక్టరేట్ ను ముట్టడించారు. విద్యార్థులు కలెక్టరేట్ లోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితికి దారితీయడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఓబులేషు మీడియాతో మాట్లాడుతూ నాడు నేడు వల్ల వైసీపీ నేతలకు జేబులు నింపుకోవడానికి తప్ప పాఠశాలలకు ఒరిగేదేమీ లేదని ఆరోపించారు. ఈరోజు ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ కు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, విద్యారంగ సమస్యలు చాలా పేరుకుపోయి ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి. మీరు తెచ్చేటువంటి అమ్మఒడి పథకాలు కానీ జగనన్న విద్యా దీవెన పథకాలు కానీ పేర్లు మార్పిడి తప్ప అందులో చేసేటువంటి కొత్తగా మీరు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవని చెప్పి మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవగాహన లేని చేతగాని దద్దమ్మ ఎవరైనా మంత్రిత్వ మండలిలో ఉన్నారంటే అది ఒక విద్యాశాఖ మంత్రి. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే మీరు మాట్లాడరు. మెస్ బిల్లులు, మిడ్ డే మీల్స్ కు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకాల బిల్లులు 6 నెలలుగా ఇవ్వకపోతే దాని గురించి మీరు ఆలోచించరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 420 కళాశాలలు జూనియర్ కళాశాలలు కేటాయించినప్పటి 2018-17లో కేటాయించినటువంటి కళాశాలలకు ఇప్పటికీ ఇంగ్లీషు, మ్యాథ్స్, ఎకనామిక్స్ కు సంబంధించినటువంటి లెక్చరర్లు లేరు. మరి వాళ్ళని నియమించడంలో మీరు ఎందుకు వెనకబడిపోయారు? జీవో నెంబర్ 77ని తీసుకొని వచ్చి ఉన్నత విద్య పీజీ విద్యను అభ్యసించడానికి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అనర్హతగా ప్రకటించినటువంటి జీవో నెంబర్ 77ని కూడా వెంటనే రద్దు చేయాలని, లేదంటే తక్షణమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఉద్యమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లేపించుకొని దొంగ అబద్ధపు హామీలతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకందరికీ ఖచ్చితంగా బహిరంగంగా బుద్ధి చెప్తామని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా హెచ్చరిక చేస్తాం.